మెంటాలిటీ అన్న నిజంగానే తర్వాత నెక్స్ట్ అంతా తీసుకెళ్ళి మాకు నిజంగా చెమటలు పట్టించారన్న డైరెక్టర్ గారు మీరు ఇట్లానే టైటిల్ పెట్టి దాని అమ్మ బాబుని చేశారు ఇందులో ఒక్క ఒక్కలకాదు థియేటర్లోని ముగ్గురు థియేటర్ మీద అసలు స్క్రీన్ మీద అసలు ఎలా చూసాం అనుకుంటారో అంత ఎదిరిపోయిందన్న లాస్ట్ నాని అన్న ఎంట్రీ అయితే ఊర మాసు ఇట్టి త్రీ సగం జీవించారు మీరు సినిమా అంతా చూడక్కర్లేదు మీరు లాస్ట్ మీకు నిజంగా రొమాన్స్ చెప్తున్నాం కదా రొమాన్స్ అయితే తిరిగింది నాకు ఉంటుంది అమ్మా అందరు పెట్టుకుంటున్నారా చుమ్మా నిజంగానే డైరెక్టర్ గారికి మీకు ఒకటే చెప్తున్నాను మీరు మరి టూ మచ్ మీరు ఇన్ని ముద్దులు పెడితే మాకులాంటి కుర్రోళ్ళ పద్ధతి ఏమో చెప్పండి నా థియేటర్ లో అసలు మేము అసలు ఉండగలవా మీరు మరి చాలా టూ మచ్ చేస్తున్నారు సినిమా అయితే ఎదిరిపోయింది ఇందులో ముద్దులు అయితే మాత్రం పీక్స్ అడిగి చేశాను సూపర్ కంపల్సరీ యాక్టింగ్ అంటే చించే సడిపోయామని అడివి చేసు మూవీ మాత్రం మామూలుగా లేదన్నా చెప్తున్నా కదా ఒక్కరింట ఒకటి ఒకటింట ఒకటి పిస్తులే పిస్తులు మనం ఒక హీరోని నమ్ముకొని ఒక హీరో కోసం వస్తాం ఒక హీరో ముగ్గురు నలుగురు హీరోలు వస్తున్నారు లోపల హీరోయిన్స్ భయ్య మీనాక్షి గారిని తీసుకున్నారు మెయిన్ రోల్ లో కానీ నాకు మీనాక్షి కంటే తన ఎంత ఉన్న వర్ష హీరో ఎంత ఉన్న వర్ష అయితే చాలా నచ్చింది భయ్య ఆమె పోలీస్ కాబట్టి చాలా బాగుంది భయ్య 36 24 36 లాగుంది ఆ హీరోయిన్ పెడితే మాత్రం నేను 2-3 సార్లు చూసేవాడిని సో ఆడ కొంచెం డిసప్పాయింట్ అయినా మూవీ మాత్రం అల్టిమేట్ ఉంది చెప్తున్నా కదా మూవీలో మెయిన్ శోభనం రోజు ఆర్పేస్తారు లైట్ లో ప్రతి ఒక్కరు అసలు పరేషన్ అవుతారు ఆ ట్విస్ట్ చూసి ఆ రేంజ్ లో ఉంది మామూలు లేదు మూవీ మాత్రం ఒక్క నిమిషం కూడా మన బోర్ కలిపదు రోర్ అనిపించదు అండ్ లవర్స్ లేని వాళ్ళు కూడా రావచ్చు లవర్స్ ఉన్న వాళ్ళకైతే పండగ నాలాంటి వాళ్ళు వచ్చి దండగ ఎందుకంటే నాకు లవర్ లేదు కరువులో ఆ కరువు బ్యాక్ మొత్తం సో లవర్స్ కి అయితే కిసులో ఆ సీన్లలో వేరే లెవెల్ కంటెంట్ ప్లస్ రొమాన్స్ ప్లస్ యాక్షన్ మొత్తం ఉన్నాయన్న ఒకటి రెండు కాదు అండ్ విక్రమ్ లో రోలెక్ ఇలాగో దీంట్లో నాని అన్న రోల్ వస్తుంది జస్ట్ 2 మినిట్స్ ఇట్లా షర్ట్ పెట్టుకొని ఇట్లా వస్తాడు 2 నిమిషాలు అది మాత్రం వేరే లెవెల్ ఒక్కటే చెప్తున్నా భయ్యా జుట్టు ఈ సినిమా హిట్.